అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం ప్రతిరోజు తినే టిఫిన్స్లోకి ఖచ్చితంగా ఏదో ఒక చట్నీ చేస్తూనే ఉంటాం కదా, అందుకే నేను మీకు ఈరోజు రెండు అద్భుతమైన కొబ్బరి చట్నీలు చేసి చూపించబోతున్నాను. ఈ రెండు కూడా బయట దొరికే రెస్టారెంట్ స్టైల్ చట్నీస్ అని చెప్పచ్చు. సో రండి, ఈ రెండు ఏంటో, ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఎండుమిరపకాయ కొబ్బరి చట్నీ చేయడానికి నేను ఒక మిక్సర్ జార్లో ఒక కప్పంత తురిమిన పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. ఇందులో పావు కప్పంత వేయించిన శనగపప్పు వేస్తున్నాను. అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు, రఫ్గా కట్ చేసిన ఒక అల్లం ముక్క, కొద్దిగా చింతపండు, ఒక టీ స్పూన్ అంత కల్లుప్పు వేస్తున్నాను. ఇది లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇందులో నేను మంచి రంగు కోసం 4 బ్యాగ్ది ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అలాగే కారం కోసం 3 గుంటూరు ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఇందులో కొద్దిగా నీళ్లు పోయాలి. ఇప్పుడు వీటన్నిటినీ కాస్త మెత్తగా చట్నీ అయ్యేట్టు రుబ్బాలి. నీళ్లు మొత్తం ఒక్కసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పోస్తే చట్నీ కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. మధ్యలో స్పూన్తో ఇలా ఎడ్జెస్ కూడా తీస్తూ ఉంటే ఇవన్నీ ఇంకా బాగా నలుగుతాయి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా చట్నీ రెడీ అయింది. ఈ కలర్ మెయిన్గా మనకి బ్యాగ్ది మిర్చి నుంచి వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ నేను పచ్చిమిరపకాయ కొబ్బరి చట్నీ చేయడానికి ఒక మిక్సర్ జార్లో ఒక కప్పంత తురిమిన పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. ఇందులో అరకప్పంత వేయించిన శనగపప్పు కూడా వేస్తున్నాను. చట్నీలో కారం కోసం నేను ఇక్కడ 6 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఇవి రఫ్గా కట్ చేసి వేయాలి. ఇందులో కొన్ని చింతపండు ముక్కలు వేసిన తర్వాత 1 టీ స్పూన్ అంత కల్లుప్పు కూడా వేయాలి. చాలా కొద్దిగా నీళ్లు పోసి వీటన్నిటినీ ఒక్కసారి రుబ్బాలి. ఆ తర్వాత ఇంకొన్ని నీళ్లు పోసి చట్నీకి మెత్తగా రుబ్బాలి. అంతే అండి, పచ్చిమిరపకాయ కొబ్బరి చట్నీ తయారైనట్టే. నేను ఎక్కువ నీళ్లు పోయకుండా దీన్ని గట్టి చట్నీ లాగానే రుబ్బాను. మీకు కావాలంటే ఇంకొంచెం నీళ్లు పోసి దీన్ని డైల్యూట్ చేయొచ్చు. సో ఇది రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఈ రెండు చట్నీలకి తాలింపు కోసం ఒక చిన్న గిన్నెలో నేను 2 టేబుల్ స్పూన్లంత నూనె తీసుకుంటున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో 3-4 ఎండుమిరపకాయలని రఫ్గా కట్ చేసి వేస్తున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత పొయ్యి కట్టేసి వెంటనే 1/2 టీ స్పూన్ అంత ఇంగువ వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపి చివరగా ఫ్రెష్ కరివేపాకులు వేయాలి. ఈ వేడికి ఇవి వెంటనే వేగిపోతాయి. అంతే అండి, చట్నీకి కావాల్సిన తాలింపు తయారైనట్టే. ఇప్పుడు ఈ రెండింటిని నేను సగం సగం చేసి 2 చట్నీలలో వేస్తున్నాను. అంతే అండి, మీ టిఫిన్స్లోకి ఎంతో రుచిగా ఉండే ఈ 2 రకాల కొబ్బరి చట్నీలు తయారైనట్టే. వీటిని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలో చేసుకోవచ్చు. ఇవి దోశ, ఇడ్లీ, వడ లాంటి ఎలాంటి టిఫిన్కైనా సరే చాలా బాగుంటాయి. కారాలు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.